నా పేరు వైష్ణవి. నమస్కారం అన్న. చెల్లమ్మ కూర్చోండి ఒక్క నిమిషం. కూర్చోమ్మ, నేను తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళండి, నేను తీసుకుంటాను, ఇస్తానమ్మా, కూర్చోండి. అందరు అంటే మీరు నుంచి ఉంటే వెనకాల వాళ్ళు కంపడతాయి, అందుకే అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అన్న, నా పేరు వైష్ణవి, నేను బంగారుపాళ్యం నుంచి వస్తున్నాను అన్న. అన్న, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారన్న, మొదటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారన్న? చెల్లి, ఇప్పుడు మీరు చూస్తే బాబుగారు చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం 16,000, దాదాపు 400 మన టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి తొలి అడిగేశాను తల్లి. ఆనాడు ఏం చెప్పానంటే, జనవరి నాడు, జనవరికి ఆ సంవత్సరంలో వచ్చే జాబులు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను హామీ ఇచ్చాను. సో జనవరి మాసంలో, ఒక నిమిషం, జనవరి మాసంలో మేము అది బయట పెడతాము, పేపర్ యాడ్ ఇస్తాం, యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ పోస్టులు మీరు అప్లై చేయొచ్చు అంతా స్ట్రీమ్లైన్ చేస్తాం. వేకెన్సీస్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం నోటిఫై చేస్తాం తల్లి. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. సో హామీకి ఇప్పుడు కూడా నేను కట్టుబడున్నాను అన్న. అలానే 20 ప్రైవేట్ జాబ్స్ ఇస్తామని అన్నారు, అది సాధ్యమా అన్న? ఎందుకంటే జగన్ మళ్ళీ వస్తారని ప్రారంభ భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్, ప్రైవేట్ జాబ్స్ సాధ్యమా అన్న? చెల్లి మంచి ప్రశ్న అడిగావమ్మా. 20 లక్షల ఉద్యోగాలు కల్పించచ్చా? 100% కల్పించవచ్చు. ఎందుకో నేను చెప్తా, బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు అధికారంలోకి వచ్చారు, బాబు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందంటే పెట్టుబడులు పెట్టేదానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారు. టాటా లాంటి సంస్థ చైర్మన్ గారే బాబు గారితో ముఖాముఖి మీటింగ్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకుందాం, దాంట్లో నేను భాగస్వామ్యం అవుతా, కోచేర్ అవుతానని చంద్ర గారే చెప్తాం జరిగింది. సో ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి తల్లి. ఇంకెన్నాళ్ళని పక్క రాష్ట్రాలకు వెళ్తాం, ఎన్నాళ్ళని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకి వెళ్తాం తల్లి. వాళ్ళు మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి తల్లి. దానికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి తల్లి. కానీ మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తల సందేహం ఉంది, పొరపాటున మళ్ళీ ఫేకు జగన్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటని. దానికి ప్రజలే సరైన గుణపాఠం మొన్న చెప్పారు, వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి. ఎందుకంటే చాలా నష్టపోయాం, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా వెనుకబడింది 5 సంవత్సరాల్లో. తలసరి ఆదాయంలో తెలంగాణ ఏమో స్పీడ్గా ముందరికి వెళ్ళిపోయింది. మనం పోటీ పడాలి. దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్రం తల్లి, చాలా బాధ వస్తుంది. సో పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు తీసుకురావాలా, స్థానికులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. ఆ దిశగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, నా పేరు గ్రీష్మ, మాది బంగారుపల్లి మండలం. మిమ్మల్ని పాదయాత్రలో చూసాము, అప్పుడు ప్రతి తల్లికి చెల్లికి అక్కకి ఎంతో భరోసాని కల్పించారు. కానీ కాదంబరి జిత్వాణి గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా? అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు? అమ్మ, రెండో ప్రశ్న మొదటి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందల నుంచి ఉంటున్నా. ఆనాడు అడుగడుగున పాదయాత్రలు నేను చెప్పా, కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి, కరికులంని బలోపేతం చేయాలి, కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పా, కరికులంలో ఉండాలని చెప్పా, మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా తల్లి. అది మేము వచ్చే సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో మేము ప్రవేశపెట్టబోతున్నాం. బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి, కానీ ఆ చట్టాలని గతంలో అమలు చేయాల. గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి, దానివల్లే ఇలాంటి ఘటనలు జరిగినాయి. చూస్తే 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం. తెర వెనకాల ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంది తల్లి. ఏ పుస్తకం తెలుసా? ఏ పుస్తకం? ఆ ఎర్ర బుక్కి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర రావట్లేదంట. ఏ ప్రెస్ మీట్లో పెట్టినా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నా.
మళ్ళీ ఫేక్ జగన్ గారికి చెప్పదలుచుకున్నా. నేనేం చెప్పాను తల్లి, బంగారుపాలెం మీటింగ్లో నేనేం చెప్పానంటే, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పిన. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకున్నాను తల్లి. చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసు పెట్టి ఒక అక్కని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, ఇల్లీగల్గా నిర్బంధించారు, అందుకే యాక్షన్ మొదలైంది తల్లి. దాని ఇంకా ఎవరున్నారో మొత్తం బయట పెడతాం, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే మన ప్రభుత్వంలో ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. అన్న నమస్కారం అన్న. ప్రైస్. నా పేరు వరుణ్, మాది కాకర్లవారిపల్లి కాణిపాకం. నా యొక్క ప్రశ్న ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రెండోది ఏంటంటే మీరు ఐటీ పరంగానైతేనేమి, రెండవదిగా ఈ యొక్క దీని పరంగానైతేనేమి మన యొక్క రాష్ట్రానికి, మన యొక్క మా ప్రత్యేకించి మా యొక్క చిత్తూరు జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు తీసుకుని రాబోతున్నారు? తమ్ముడు, చిత్తూరు జిల్లాకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, నన్ను కూర్చోండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చాం. మన రేణుగుంట తిరుపతి ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అనే అలాంటి అనేక పరిశ్రమలు అక్కడ ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రొడక్షన్లోకి వచ్చినాయి. ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చిత్తూరు జిల్లా భారతదేశానికే కాదు ప్రపంచంలో నంబర్ వన్ నిలబడాలి లక్ష్యంతో నేను పనిచేస్తాను. ఆల్రెడీ అనేక మందితో నేను మాట్లాడా, పెట్టుబడులు తీసుకురావాలి. కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల, తప్పిదాల వల్ల వాళ్ళ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది. ఆంధ్ర రాష్ట్రం వైపు వాళ్ళు చూడట్లే. సో బతిమలాడో ఏదో చేసో వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండో విషయం, కేంద్రంలో కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర వైపు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఆయన స్పెసిఫిక్గా కొంతమందికి చెప్పారు, లేదు ఆంధ్ర రాష్ట్రం మీకు ఎలాంటి దోకా అవసరం లేదు, మంచి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు అక్కడ పెట్టండి అని కూడా చెప్తాం జరిగింది. సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కదా, కేంద్రంలో మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు, ఇద్దరు కలిసి అభివృద్ధి ట్రైన్ని ఎంఎస్ స్పీడ్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకో మరొక ప్రశ్న ఏంటంటే, చాలామంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కోసం తెలంగాణకు, అటు తర్వాత చెన్నైకు, అటు తర్వాత బెంగళూరుకు, అలాంటి పట్టణాలకు వెళ్తూ ఉంటున్నారన్నమాట. అలాంటి వారికి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రజలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తా. ఐటీ రంగంలో నేను తీసుకొస్తా. 1 ఇయర్ నాకు టైం ఇతడు. మీరు చూస్తారు రాబోయే 6 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయో, ఎలాంటి ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయో. మన నిరుద్యోగ యువతి యువకులకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ.